ఎస్పి రఘు రామకృష్ణం రాజు గారు. ఇది ఒక సంచలనమైనటువంటి పేరు. RRR అంతే, RRR మూవీ ఎంత సంచలనమో ఇప్పుడు ఈయన కూడా అంతే సంచలనం అని చెప్పడంలో ఎటువంటి అశక్తి లేదు. ఆయనకైతే టోటల్గా బెయిల్ అయితే వచ్చింది, ఆయన కాలికి దెబ్బ తగిలిందని నిర్ధారణ అయింది. ఏంటంటే మళ్ళీ దానికి మీకు తెలుసు, నిన్నటి నుంచి జరుగుతుంది, మీకు విషయం మొత్తం తెలుసు, మీరు ఇప్పటికే చూసి ఉంటారు. ఏంటంటే ఆయన హాస్పిటల్ నుంచి జైలుకి తీసుకెళ్ళటానికి తీసుకెళ్లేటువంటి క్రమం, ఆయన ప్రైవేటు వాహనంలో ఎక్కుతానన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి క్రమం, మరి ఆ కార్లు పైకెత్తి చూపించాడు, మరి ఆ కారులో ఏం జరిగిందో తెలియదు, రెండు రిపోర్ట్లు కరెక్టే, అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది కరెక్టే, ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ మధ్యలో ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి కోణంలో మళ్ళీ ఆయన మీద నెపం తోసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ మనం చూస్తూనే వస్తున్నాం. ఏమైనా కూడా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, జైలుకి వెళ్ళటం అనే, జైలుకి పంపించాలి అనేటువంటి కోణాన్ని అయితే మాత్రం రఘురామకృష్ణం రాజు గారు తుడిచిపెట్టినటువంటి పరిస్థితి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన జైలుకి పంపించలేకపోయారు, ఉంటే ఒక కొన్ని గంటలు మాత్రమే, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గంటలు, లేకపోతే వన్ డే, ఒక వన్ అండ్ హాఫ్ డే మొత్తం టోటల్గా చూస్తే జైలుకి అయితే పంపించలేకపోయారు, బెయిల్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మిలిటరీ హాస్పిటల్ నుంచి జైలుకి వచ్చి జైలు దగ్గర నుంచి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు 1 లక్ష రూపాయలు పూచీకత్తుతో. మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టకూడదు, మీడియాతో మాట్లాడకూడదు, గాయాలకు సంబంధించి చర్చించకూడదు, దీన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది అనేటువంటి ఒక కోణం, దీంట్లో క్లారిటీ రాలేదు. ఇదే పెద్ద కామెడీ అనేటువంటి విషయం ఏంటంటే, ఈ విషయంలో అంటే ఇప్పుడు జరిగినటువంటి విషయంలో తప్ప మీడియాతో మాట్లాడొచ్చా, లేకపోతే ఈ ఒక్క విషయంలోనే మాట్లాడకూడదా, ఈ విషయం క్లారిటీ లేదు. కొన్ని ఛానల్స్ అయితే ఏం చెప్తున్నాయి, అసలు మీడియాతో ఆయన చర్చించడానికి వీల్లేదు, అసలు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు, కనీసం ఏదన్నా వేరే ఏదైనా ఇష్యూ మీద ఆయన అభిప్రాయాన్ని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీటి మీద క్లారిటీ లేదు. అసలు ఆయన మీడియాతో మాట్లాడకూడదని కొన్ని ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తుంటే, ఈ విషయం మీద మాత్రమే మాట్లాడకూడదని కొన్ని ఛానల్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి, దీని మీద ఎక్కడ క్లారిటీ లేదు. ఇదే కొంచెం క్యాంపెయిన్ అయినటువంటి విషయం అనమాట. మరి ఆయన అయితే బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఏమైనా కూడా దెబ్బతిన్నాడు, బయటకు వచ్చాడు, ఇంతకుముందు రాజకీయ నాయకులు ఈ విధంగా చేశారేమో తెలియదు, కానీ నేను ఇంతకుముందే ప్రస్తావించాను, చేశారేమో తెలియదు కానీ కొంతమంది తమ పరువుకు భయపడే, ఇంకోదానికి భయపడే ఎవరు బయట పెట్టలేదు, ఒకళ్ళు కొట్టినా అని కొట్టారని మాత్రం ఈయన చెప్తున్నాడు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టి ఈయనకి బెయిల్ విషయాన్ని మాత్రం చూస్తుంది. ఇక దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది అందరూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం మీద ఆయన మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి, RRR అనిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బయటకు వచ్చిన తర్వాత ఆయన చుక్కలు చూపిస్తాడు, మెరుపులు మెరిపిస్తాడు, దడలు బుట్టిస్తాడు అనేటువంటి కోణంలో చాలా మాటలు మాట్లాడుతున్నారు, కానీ మరి బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం మెరుపులు మెరిస్తే చూడాలి మరి.